एपी हाईकोर्ट आदेश डॉक्टर सुधाकर केस दर्याप्त सीबीआई कीलक निर्णय तीसुकुंदी लॉकडाउन निबंधन उल्लंघिंचडंतो बाध्यता कलिगिन प्रभुत्व उद्योगुल्लो उंडी निबंधनलकु विरुद्धंगा व्यवहरिंचारंटू डॉक्टर सुधाकर पैने केस पेट्टिंदी सीबीआई 353 427 506 सेक्षन्स तो केस नमोदु चेसिन सीबीआई एफआईआर कापीनी तम वेबसाइट लो उंचारु నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. హైకోర్టు ఆదేశాలతో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిబిఐ అధికారులు తాజాగా సుధాకర్ పైనే కేసు నమోదు చేశారు. డాక్టర్ సుధాకర్ పై సిబిఐ కేసు నమోదు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించినట్టు నిర్ధారణ. ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని కేసు. నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ మే 16న ఏం చేశారన్న దానిపై పూర్తి ఆధారాలు సేకరించింది సిబిఐ. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించడం, ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం, మద్యం తాగి నడి రోడ్డుపై న్యూసెన్స్ చేయడం, ప్రధాని మోదీ ముఖ్యమంత్రులను దూషించడం వంటి వాటిపై ఇప్పటికే విశాఖ పోలీసులు సేకరించిన ఆధారాలను సిబిఐ పరిగణనలోకి తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి నడి రోడ్డుపై ప్రజాప్రతినిధులను దూషించడం ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టడమేనని ప్రాథమికంగా అంచనాకు వచ్చింది. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దౌర్జన్యం చేశారని సిబిఐ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. విశాఖ ఫోర్త్ టౌన్ స్టేషన్ నుంచి 130 పేజీల ఫైల్ సేకరించామని, ఐపీసీ 506, 427, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీని తన వెబ్సైట్లో ఉంచినట్టు సిబిఐ ఎస్పీ విమలా ఆదిత్య తెలిపారు. డాక్టర్ సుధాకర్ ఆరోపణలపై అనుమానాలు. లాక్డౌన్ సమయంలో 10 లక్షల రూపాయల నగదు ఎక్కడిది? ఏ బ్యాంకు నుంచి 10 లక్షల నగదు సేకరించారు? 10 లక్షల నగదు ఉండడం నేరం కాదా? డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో కీలకమైన అంశాలపై సిబిఐ లోతుగా విచారణ జరుపుతోంది. మే 16న తన కారులోని 10 లక్షల రూపాయలను పోలీసులు తీసుకున్నారన్నది డాక్టర్ సుధాకర్ ఆరోపణ. అసలు డాక్టర్ సుధాకర్ మాటల్లో వాస్తవమెంత? లాక్డౌన్ సమయంలో 10 లక్షల రూపాయలను ఏ బ్యాంకు నుంచి డ్రా చేశారు? ఇంత నగదు కలిగి ఉండడం నేరం కాదా? లాక్డౌన్ పీరియడ్లో బ్యాంకులు మధ్యాహ్నం వరకే పనిచేస్తుండగా సాయంత్రం వరకు సుధాకర్ ఏం చేశారు? అనకాపల్లిలోని బజాజ్ ఫైనాన్స్కి చెల్లించడానికి 10 లక్షలు తీసుకెళ్లే వ్యక్తి విశాఖ పోర్టు హైవే వద్ద ఎందుకు ఆగారు? ఇవన్నీ సమాధానం రావాల్సిన ప్రశ్నలు. ఈ నేపథ్యంలో 10 లక్షలకు సంబంధించిన ఆధారాలను సుధాకర్ సిబిఐకి సమర్పించాల్సి ఉంటుంది. 10 లక్షలు నగదు ఒకే చోట పెట్టడం ఒక నేరమైతే, ఆ విషయం అబద్ధంగా చెప్పి ఉంటే అది మరో తప్పు అవుతుంది. ఇక దీనికి సంబంధించి టీడీపీ మాజీ ఎమ్మెల్యే అనిత హైకోర్టుకు ఇచ్చిన వీడియోపైన సందేహాలు తలెత్తుతున్నాయి. వీడియో పూర్తిగా ఎడిట్ చేసిందని, కేసును మిస్లీడ్ చేసే యత్నం చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.